హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఈ ఫేస్బుక్ గ్రూప్స్ ఉన్నాయి కదా, సో ఈ ఫేస్బుక్ గ్రూప్స్ యూజ్ చేసి సో మీ యొక్క ప్రొడక్ట్స్ సర్వీసెస్ మీ యొక్క బిజినెస్ని ఎలా ప్రమోట్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేసుకోవచ్చు. సో గైస్, సో మనకి ఫేస్బుక్లో చూసుకుంటే సో మనకి లాట్ ఆఫ్ ఫేస్బుక్ గ్రూప్స్ అయితే ఉంటాయి. సో ఈ ఫేస్బుక్ గ్రూప్స్ని మనం యూజ్ చేసుకుని సో మన యొక్క బిజినెస్ని మనం ప్రమోట్ చేసుకోవచ్చు. సో కాబట్టి ఇక్కడ మీరు ఒక క్లియర్గా గుర్తుపెట్టుకొచ్చిన ఒక పాయింట్ ఏంటంటే, సో మీరు పదే పదే సో అదే పని మీద కూర్చొని సో డిఫరెంట్ ఫేస్బుక్ గ్రూప్స్కి మీ యొక్క పోస్ట్ అన్నది సేమ్ పోస్ట్ని మీరు రిపీటెడ్గా ఎగైన్ ఎగైన్ అన్నది మీరు డిఫరెంట్ గ్రూప్స్కి షేర్ చేశారనుకోండి, సో అటువంటి కేసులో మీరు అది స్పామ్లోకి వెళ్ళి సో మీ యొక్క ఫేస్బుక్ అకౌంట్ అన్నది బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి మీరు ఏం చేయాలంటే, సో ఈ గ్రూప్స్లోకి షేర్ చేసేటప్పుడు మనం ప్రతిసారి అదే డిస్క్రిప్షన్ తోటి షేర్ చేయకుండా సో ఆ డిస్క్రిప్షన్ జస్ట్ మాడిఫై చేసి షేర్ చేసుకుంటే బెటర్. ఓకే, మన లిమిటెడ్ గ్రూప్స్ అనేది మనం షేర్ చేసుకోవాలి. సో ఇక్కడ ఏంటంటే మనకి ఫేస్బుక్ గ్రూప్స్ వచ్చేటప్పటికి సో కొన్ని గ్రూప్స్కి అడ్మిన్ అప్రూవల్ ఉంటుంది, సో కొన్ని గ్రూప్కి అడ్మిన్ అప్రూవల్ ఉండదు. సో ఓకే, అడ్మిన్ అప్రూవల్ అంటే సో మీరు ఒక గ్రూప్లో మీరు పోస్ట్ పెట్టారు, పోస్ట్ పెట్టిన తర్వాత ఆ పోస్ట్ ఆ గ్రూప్లో డిస్ప్లే అవ్వాలనుకుంటే ఆ గ్రూప్ యొక్క అడ్మిన్ మీ యొక్క పోస్ట్ని అప్రూవ్ చేసిన తర్వాత ఆ పేజ్లో అన్నది ఆ పోస్ట్ అన్నది పబ్లిష్ అవుతుంది. అలా కాకుండా కొన్ని గ్రూప్స్ ఎలాగుంటాయంటే మనం పోస్ట్ పెట్టిన వెంటనే సో ఆ యొక్క పోస్ట్ ఆ యొక్క గ్రూప్లో పోస్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు మీరు ఒక ఫేస్బుక్ గ్రూప్ ఉంది, సో ఆ ఫేస్బుక్ గ్రూప్కి అడ్మిన్ అప్రూవల్ ఉంది. అటువంటిప్పుడు మీరు ఆ ఫేస్బుక్ గ్రూప్కి రిలవెంట్ పోస్ట్ కాకుండా ఇర్రెలవెంట్ పోస్ట్ పెట్టారనుకోండి, అటువంటి టైంలో వాళ్ళు మ్యాక్సిమం ఈ యొక్క పోస్ట్ని అప్రూవ్ చేసే ఛాన్స్ ఉండదు. సో ఇక్కడ మీరు ఫేస్బుక్ గ్రూప్స్ జాయిన్ అయ్యేటప్పుడు కూడా సో ఏ గ్రూప్స్ అయితే సో మీకు రిలవెంట్గా ఉన్నాయో, ఓకే మీ యొక్క ప్రొడక్ట్స్ మీ బిజినెస్ లేదా మీ యొక్క లొకేషన్ ఓకే మీకు రిలవెంట్గా ఉన్నాయో అటువంటి గ్రూప్స్ మాత్రమే మనం సూచ్ చేసుకోవాలి. ఓకే, ఎక్కువ మెంబర్స్ ఉన్నారు కదా, ఇందులో అడ్మిన్ అప్రూవల్ లేదు కదా, సో అని మీరు ర్యాండమ్గా ఏవి గ్రూప్స్ మీరు సెలెక్ట్ చేసుకుని ఆ గ్రూప్లోకి మీరు పదే పదే షేర్ చేసుకుంటుంటే సో మీకు మ్యాక్సిమం ఎటువంటి బెనిఫిట్స్ అయితే ఉండే ఛాన్స్ ఉండదు. సో కాబట్టి మనం ఫేస్బుక్ గ్రూప్స్లో జాయిన్ అయ్యేటప్పుడే సో మనకి ఈ గ్రూప్ అన్నది ఈ గ్రూప్లో మనం పోస్ట్ పెడితే ఈ గ్రూప్లో ఉన్న మెంబర్స్ మన యొక్క పోస్ట్ని కన్సిడర్ చేస్తారా లేదా అన్నది మన ముందు ఆలోచించాలి. సో వన్స్ మనకి ఆ ఆడియన్స్ ఆ గ్రూప్లో ఎవరైతే ఆడియన్స్ ఉన్నారో ఆ ఆడియన్స్కి సో మన పర్టికులర్ ప్రోడక్ట్ వాళ్ళకి నచ్చి తీసుకునే ఛాన్సెస్ ఉంటాయనుకుంటే అటువంటి కేసులో మనం ఆ యొక్క గ్రూప్స్కి జాయిన్ అయ్యి ఆ గ్రూప్స్ ద్వారా మన యొక్క ప్రొడక్ట్స్ని మనం ప్రమోట్ చేసుకోవాలి. సో అంతేకాకుండా ఏదో ఆ గ్రూప్లో 1 lakh మెంబర్స్ 2 lakh మెంబర్స్ ఉన్నారు కదా, సో అది మనకి ఇర్రిలవెంట్. సో కంప్లీట్గా ఇర్రిలవెంట్ అయినప్పుడు ఎంతమంది మెంబర్స్ ఉన్నా సరే సో అటువంటి గ్రూప్లో మనం పోస్ట్ పెట్టడం వల్ల మనకి ఎటువంటి బెనిఫిట్ ఉండదు. సో ఓకే, మీరు ఫేస్బుక్ గ్రూప్స్ని టార్గెట్ చేసుకొని సో మార్కెట్ చేసుకోవాలనుకున్నప్పుడు సో మ్యాక్సిమం ఏంటంటే మీరు అడ్మిన్ అప్రూవల్ ఏ గ్రూప్స్కి అయితే అడ్మిన్ అప్రూవల్ ఉండవో అది కూడా రిలవెంట్ కాకుండా ఓకే అది కూడా మీ యొక్క ప్రొడక్ట్స్కి రిలవెంట్ అయిన గ్రూప్స్ అయితే అటువంటి గ్రూప్స్లో జాయిన్ అయ్యి ప్రమోట్ చేసుకోండి. సో ఇవి ఏ గ్రూప్స్కి అయితే ఈ అడ్మిన్ అప్రూవల్ ఉంటుందో సో వాటిలో కూడా మీరు రిలవెంట్ పోస్ట్లే పెడితే సో మ్యాక్సిమం అడ్మిన్స్ కూడా యాక్సెప్ట్ చేస్తారు. సో ఓకే, ఇక్కడ మీరు ఫేస్బుక్ గ్రూప్లో చాలామంది చేసేది ఏంటంటే ఒక పోస్ట్ పెట్టి అది వెబ్సైట్కి టర్న్ చేస్తారు, లేకపోతే యూట్యూబ్కి టర్న్ చేస్తారు, లేకపోతే వాళ్ళ యొక్క ఫేస్బుక్ పేజ్కి ఇలా ఎక్స్టర్నల్ సోర్స్ వేరే ఎక్స్టర్నల్ సోర్స్కి అయితే విజిటర్స్ని టర్న్ చేస్తారు. ఓకే, అటువంటి పోస్ట్ మ్యాక్సిమం అడ్మిన్స్ అన్నవారు యాక్సెప్ట్ చేయరు. ఓకే, మీరు ఫేస్బుక్ గ్రూప్స్లో చేసుకునేటప్పుడు మనకి నేటివ్ కంటెంట్ అంట కదా, సో ఆ విధంగా మీరు అదే గ్రూప్లోకి సో టెక్స్ట్ ఇమేజ్ అన్నది మీరు వేరే పేజ్ నుంచి అంటే షేర్ చేయకుండా సో అదే పేజ్లో మీరు నేటివ్ కంటెంట్ పెట్టినట్టు సో అదే గ్రూప్లో మీరు ఆ పర్టికులర్ పోస్ట్ అన్నది పెడితే సో మనకి అడ్మిన్స్ అనేవారు ఎక్కువగా అప్రూవ్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు నేను ఫేస్బుక్ గ్రూప్స్ మెయింటైన్ చేస్తున్నా సరే సో నా ఫేస్బుక్ గ్రూప్లో ఎవరైనా పోస్టులు అన్నవారు ఇర్రెలవెంట్ పోస్టులు పెట్టినా అదేవిధంగా ఏదో ట్రాఫిక్ సంబంధించిన పోస్టులు లేకపోతే యూట్యూబ్ ప్రమోషన్స్ ఇటువంటివి చేసినా సరే సో మ్యాక్సిమం అటువంటి పోస్టులు ఇప్పుడు చేసే ఛాన్స్ అనేది చాలా తక్కువ. సో ఎవరైతే ఓన్లీ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ ఇస్తూ ఓకే జస్ట్ ఒక ఇమేజ్ ఒక డిస్క్రిప్షన్ యాడ్ చేసి ఎవరైతే పోస్టులు పెడతారో అటువంటి పోస్టులు అనేది ఎక్కువగా అప్రూవ్ చేస్తాను. సో అలాగే మిగతా అడ్మిన్స్ కూడా సో ఆ విధంగానే రియాక్ట్ అవుతారు. కాబట్టి మీరు ఫేస్బుక్ గ్రూప్స్ ద్వారా మీ యొక్క బిజినెస్ని మార్కెటింగ్ చేసుకునేటప్పుడు ఫస్ట్ మీరు క్లియర్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే
ఆ పర్టికులర్ ఆడియన్స్ అనేది మీరు ఏ గ్రూప్లో అయితే మీ యొక్క పర్టికులర్ ఆడియన్స్ ఉన్నారో సో అటువంటి గ్రూప్స్లోనే మీరు జాయిన్ అవ్వాలి. జాయిన్ అయిన తర్వాత ఓకే ఆ గ్రూప్లో మీరు రోజుకి ఒక్కసారి మాత్రమే పోస్ట్ పెట్టండి. ఓకే గ్రూప్స్ ఉంది కదా, ఓపెన్ గ్రూప్ కదా అని అదే గ్రూప్లో పదే పదే మీరు పోస్టులు పెడుతూ ఉన్నారనుకోండి అది మీకు స్పామ్ అయిపోద్ది. అదేవిధంగా ఆ గ్రూప్ అడ్మిన్స్ ఆ గ్రూప్ నుంచి మిమ్మల్ని బ్యాన్ చేసే అవకాశం కూడా ఉంది. అదేవిధంగా మీరు పదే పదే ఈ విధంగా మీరు రిపీట్ చేస్తే సో మీ యొక్క ఫేస్బుక్ అకౌంట్ కూడా బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి మీరు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని సో రిలవెంట్ ఫేస్బుక్ గ్రూప్స్లోకి జాయిన్ అయ్యి సో అందులో రోజుకు ఒక పోస్ట్ పెట్టుకొని ఓకే అడ్మిన్ అప్రూవల్ అయినా లేకపోయినా ఓకే మీకు పోస్ట్ అనేది రిలవెంట్ అయితే అడ్మిన్ కూడా మ్యాక్సిమం అప్రూవల్ చేస్తారు గురించి. సో దాని గురించి మీరు ఎటువంటి డౌట్ అనేది పెట్టుకోని అవసరం లేదు. సో మీరు రిలవెంట్ గ్రూప్స్లోకి జాయిన్ అయ్యి వాటిలో డైలీ ఒక పోస్ట్ పెట్టుకుని వాళ్ళ ముందు కొంతమంది గ్రూప్స్ వాళ్ళ యొక్క మెయిన్ అనౌన్స్మెంట్ ట్యాబ్లో వాళ్ళు క్లియర్గా ఇన్స్ట్రక్షన్ చేస్తారు ఓకే మీరు ఎటువంటి స్పామ్ పోస్టులు పెట్టకండి అదేవిధంగా ట్రాఫిక్ సంబంధించిన పోస్టులు ఏవి పెట్టకండి ఓకే. సో ఎవరైనా సరే వల్గర్ మెసేజెస్ పెట్టినా అటువంటివి చేసినా సరే మిమ్మల్ని ఈ గ్రూప్ నుంచి బ్యాన్ చేయడం జరుగుతుంది అని వాళ్ళకు ముందే క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ చాలా గ్రూప్స్లో ఉంటాయి ఓకే. ఆ ఇన్స్ట్రక్షన్స్ మీరు ఫాలో అయ్యి దానికి తగ్గట్టుగా మీరు ఆ గ్రూప్లో మీరు పోస్టులు పెట్టుకుంటే సో అందులో ఉన్న ఆడియన్స్ మీరు బెటర్గా యూజ్ చేసుకొని మీకు సమ్ సేల్స్ అనేది మీరు జనరేట్ చేసుకోవచ్చు. ఓకే గాయ్స్, సో ఈ విధంగా మీరు ఫేస్బుక్ గ్రూప్స్ యూజ్ చేసి సో మీరు మీ యొక్క బిజినెస్ని మీరు ప్రమోట్ చేసుకోవచ్చు. ఓకే గాయస్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే గాయస్, థ్యాంక్ యూ.